ఆర్టీసీ సమ్మె కాలంలో 4 రూపాయలు సంపాదించాలని ఆశపడి వెళ్లిన ఓ నిరుద్యోగి ఆర్టీసీ చేసిన మోసం చూసి ఆవేదన వ్యక్తం చేశాడు. జై భవాని, నా పేరు ప్రశాంత్. నేను నిన్న వచ్చిన వాట్సాప్ గ్రూప్లో పేపర్ ప్రకటన చూసి డిపో మేనేజర్ గారికి నా 10 సర్టిఫికేట్ ఇచ్చి ఇవాళ డ్యూటీ ఎక్కడం జరిగింది. సో ఇవాళ మార్నింగ్ ఎక్కేటప్పుడు సర్టిఫికేట్ తీసుకొని తొందర మాకు లిస్ట్ ఇచ్చేసి బస్ ఎక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారు. మేము అదేవిధంగా ఎక్కాము. మినిమం టార్గెట్ 4 వేలు తీసుకురావాలని చెప్పారు. సో తీసుకొచ్చాము. తీసుకొచ్చినాక పేపర్ ప్రకటన ప్రకారం డ్రైవర్కి వచ్చేసి 1500, కండక్టర్కి వచ్చేసి 1000 రూపాయలు చొప్పున రావాలని చెప్పేసి పేపర్ ప్రకటన ఉన్నది. సో దాని ప్రకారంగా మేము అనుకొని వచ్చేసాము. సో తీరా వచ్చినాక టార్గెట్ 4000 అని చెప్పేసి చెప్పాము. 4000 కన్నా ఎక్కువ వస్తే మీరే ఉంచుకోర్రి, 4000 కన్నా తక్కువ వస్తే కలిపి అన్నట్టు మాట్లాడారు. తీరా 4100 రూపాయలు మా టార్గెట్ వచ్చింది. 4100 రూపాయలు మేము టార్గెట్ ఇస్తే మాకు డ్రైవర్కి ప్లస్ కండక్టర్కి కలిపి 500 రూపీస్ ఇచ్చారు. పేపర్ ప్రకటననేమో ఒక కండక్టర్కి 1000 రూపాయలు, ఒక డ్రైవర్కి 1500 చొప్పున చెప్పి తీరా పని అయిపోయినాక డ్యూటీ దిగినాక సరే 250 రూపాయలు చొప్పున చేతిలో పెట్టి పంపిస్తారు. మరి ఇదేంటి, మీరు పేపర్ ప్రకటన గురించి అడగలేదు, ఇట్లా ఏంది? పేపర్ ప్రకటన గురించి అడిగితే ఇది ఇంతే భావాన్ని మాకు ఇప్పుడే వచ్చినాయి, మాకు రూల్స్ మాకు ఇది ఇట్లనే ఉంటుంది, ఇంకా మేమే లాస్ అయినాం, 500 రూపాయలు మేము మా చేతిలోకి వెళ్ళిస్తున్నాం అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి రామంటే ఏమంటున్నారు? మళ్ళీ రాము అని అంటే కొందరు డ్రైవర్లకు ఏమో లైసెన్సులు ఇయ్యలేదు. ఇక మేము కండక్టర్ కాబట్టి కండక్టర్కి ఇన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి అలా తెలియని, మాలాంటి నిరుద్యోగులు తెలియని చాలా మంది దీన్ని సర్టిఫికేట్ పెట్టుకున్నారు. పొరపాటున పోకండి, పోకి ఆ సర్టిఫికేట్లు తీసుకోండి, అవి పోకసారి పోయినాయంటే మళ్ళీ రావు, అవి దొరకదు. ఓకే.